భారతీయ స్త్రీ అంటేనే అందమైన చీరకట్టులో ఆకట్టుకునే రూపంతో రకరకాల రంగుల్లో చీరలన్నీ చీరలో కనిపిస్తూ కలకలలాడుతూ ఉంటారు. కానీ చీర కట్టడంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, కట్టే విధానంలో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి. చూడండి, నేను ఒక లైక్ వర్కింగ్ ఉమెన్గా ఇది సాదాసీదా శారీ ఇలా కట్టేసుకుని వచ్చాను. కానీ నాకు ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ యొక్క శారీ కట్టేది విధానం చూస్తే ఒక మహాలక్ష్మి అలా ఆఫీస్కి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించేసింది. మేడం దీన్ని ఏమంటారు అసలు, ఇది ఎలా? ఇది మడికట్ట అమ్మా. ఓకే, మా ముత్తవ్వ గారు పాల్ఘాట్కి సంబంధించిన ఆవిడ. ఓకే, మా అమ్మగారి వైపు ఈ కట్టు లేదు ఆంధ్రాది, మా నాన్నగారి వైపు కట్టు లేదు, మా అత్తగారి ఇంటి వైపు లేదు. కానీ నాకేంటో మా ముత్తవ్వ పోలికి వచ్చింది అంటుంటారు. ముందు నుంచి ఇలానే కట్టుకునేవారా అంటే, వివాహం నుంచి పూజలకు మడి ఆచారాలకు లేకపోతే యజ్ఞశాలలలో ఇలా ఆచారంగా ఇలా కట్టుకొని ఉంటాను. ఇప్పుడు భారత భాగ్య సమృద్ధి యజ్ఞ 45 రోజులు ముగిసిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ పునః ప్రారంభమైంది. సో దేవాలయాలకు వెళ్ళినా, యజ్ఞశాలలకు వెళ్ళినా, ఎవరైనా తాంబూలానికి పిలిచినా నన్ను, సో ఈ చీర కట్టడంలోనే ఉంటాను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఇది రోజు నా యూనిఫామ్ లాగా అయిపోయింది. సాంప్రదాయాన్ని నా వెంట తీసుకొని వెళ్ళడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాక, ఇట్ షుడ్ బి అండ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు మీ. ఆఫ్ కోర్స్, వై నాట్. బట్ మడి అన్నారు కదా, మామూలుగా ఇళ్లలో మడి అంటే పూజ టైంలో వంటట్ల ప్రత్యేకమైన ఒక వంటకి మనం మడి ఆచారం ఉంటుంది. అవి కూడా స్పెషల్ శారీసే మడికి. మనం రోజువారీ కట్టుడు చీరలు కూడా మడికి ఉండవు కదా, ఉండదు. మీరు మడి చీరలో బయటకు వచ్చేసారు కదా, ఏం డిఫరెన్స్ లేదంటారు? అంటే మనం వంట చేసేటప్పుడు ఇంట్లో నైవేద్యం అవి చేసేటప్పుడు రాత్రి దాన్ని పిండి ఆరేసి పైన ఆరేసుకుంటారు, ఎవరికి అందని ఎత్తులు ఆరేసుకొని మళ్ళీ దాన్ని కట్టుకొని మహానైవేద్యం అక్కడ పూజలకు ఆచారం. అదే కాకుండా మీరు దేవాలయాలకు వెళ్ళినా, మీకు ఇప్పుడు చూడండి మహారాష్ట్రియన్స్ని చూడండి, మీరు ఆ కచ్చపోసిన కట్టులోనే వాళ్ళ దేవాలయాలకు వెళతారు. సో అది మన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం అది. ఆ కట్టుని మడికట్టు అంటాం, కానీ మడి ఉన్నప్పుడు కట్టు, ఆ చీరని మనం వేరే విధంగా ఆరేసి వాడతాము దేవాలయాలకి. ఏం పర్లేదు, లక్షణం అద్భుతంగా ఉందో, కొంగు లేదు. ఆ కొంగుని ముందు నుంచి తీసి అలా దోపేసుకున్నారు. అంటే లైక్ ఇట్స్ లుకింగ్ లైక్, కింద చూస్తేనేమో మగవాళ్ళు కట్టుకునే లుంగి యొక్క మరతలా ఉంటుంది, కానీ పైన మొత్తం చీర కొంగు అలా లెఫ్ట్ సైడ్ కి దోపేసుకున్నారు. ఎంత అద్భుతంగా ఉందో అమ్మ, నిజంగా రావడం రావడమే నాకు మీ చీర గురించి అడగాలి. మడికట్టు ఇలా ఇంటర్వ్యూకి కట్టుకొని వచ్చారేంటి అని తెలుసుకోవాలి. నాకు ఆ రోజంతా ఇప్పుడు యజ్ఞశాలకు వెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని తీర్థం తీసుకొని ఇలా వస్తున్నాను. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ సూన్. తప్పకుండా తప్పకుండా తల్లి, ప్లీజ్ బి సీట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి, జర్నలిస్ట్. ఆమె ఒక ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, షూటర్, పెయింటర్, క్లాసికల్ డాన్సర్, అంతకు మించి ఏదో కొత్తగా సమాజానికి సేవ చేయాలి అని పరితపించే మనసు మరెవరో కాదు, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవి లత గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మనం కూడా మోటివేట్ అవుతూ కొంత ఆమె చేయాలనుకున్న సమాజ సేవలో భాగస్వాములు అవ్వచ్చా, ఏం చేయాలనుకుంటున్నారు, హిందూ ధర్మం అని మన సంస్కృతి సంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లాలనే తపన తనలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు అలాంటి అడుగులు తను వేస్తూ ఉన్నారు, పాత బస్తీలో ఉన్న సమస్యల్ని తొలగించి పాత బస్తీని కొత్తగా చూపించాలి అనే ఆశయం ఎందుకు స్టార్ట్ అయింది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. లెట్ అస్ డిస్కస్ విత్ హర్. మాధవి శ్రీలత గారు, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం. టైం అడగంగానే చాలా తొందరగా ఇచ్చారు, టైం పడుతుంది, వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను, బట్ వితిన్ 2 డేస్ ఐ థింక్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దట్. మీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు హైలీ ఇంపాసిబుల్. ఖండాలుగా ఒక చిన్నపాటి ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ షీట్ ఫిలప్ చేసినట్లుగా ఉంది మీ గురించి చూస్తూ ఉంటే. సోషల్ యాక్టివిస్ట్, ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్న ఒక ఆంటర్ప్రీనర్, షూటర్, పెయింటర్, లైక్ అంటే మీన్ డెవోటీ, బిగ్గెస్ట్ డెవోటీ ఆఫ్ కోర్స్. పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఒక మహిళ అండ్ ఎంతోమంది మహిళలకి పునర్జన్మ ప్రసవాల ద్వారా కల్పించిన ఒక మహిళ. అసలు ఇంకా ఏం చెప్పాలి మీ గురించి, ఎలా పరిచయం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇవన్నీ వింటూ ఉంటే మహిళలకి ఇవన్నీ
సాధ్యమయ్యే పనులైనా ఇలా చేసేస్తున్నారు మాధవి గారు అని అనిపిస్తూ ఉంటుంది. మహిళకే సాధ్యం తల్లి ఇది, అందేనా? ఎందుకంటే ఉమెన్ ఈజ్ అ మల్టీఫెసెటెడ్ లైఫ్. త్రీ, ఇప్పుడు మనం పురాతనంగా కూడా చూస్తే పుట్టినప్పటి నుంచి ఆవిడ జ్ఞాపక శక్తి కానీ ఆవిడని ఏదైనా అబ్జార్బ్ చేసే కేపబిలిటీ, ఎన్ని కళలైనా ఒక్కసారిగా నేర్చుకోగలిగిన ఫినిస్ ఆవిడలో, విద్య వింటూనే నేర్చుకోగలిగిన శక్తి, ఇవన్నీ కూడా జన్మనిచ్చే శక్తి. అంటే ప్రకృతికి బ్రహ్మకు మనం ఒక భూలోకంలో బ్రహ్మ ఎవరు అంటే స్త్రీ. ఇలా ఉంటూ సంసార బాధ్యతల్ని చూసుకుంటూ నేనేం కొత్తగా చేసింది లేదు. ఇది పూర్వం చాలామంది స్త్రీలు అద్భుతంగా నిర్వర్తించినవే. ఈరోజు నేను ఇంకొకసారి ట్రై చేశానేమో. అంటే స్త్రీలలో ఒక్కొక్క స్త్రీలలో ఒక్కొక్క కళ, ఒక్కొక్క టాలెంట్, స్పెషాలిటీ ఉంటుంది. కానీ అన్ని టాలెంట్స్ కలగలిపిన స్త్రీలు చాలా చాలా అరుదు. అందులో ఈ జనరేషన్కి కనిపిస్తూ ఉన్నవాళ్ళు మాధవి గారు. అది మీ మంచి మనసేమో తల్లి, అంతగా పొగడ్డం నన్ను. నాకు ఇంకా ఏమి గొప్పగా సాధించలేదనే భావన ఉంది. మరి నేనైతే ఎప్పుడు నన్ను ఏమనుకుంటాను తెలుసా, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నిల్ అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. ఏది పూర్తిగా ఇంకా చేయలేదేమోనని ఒక బెంగ ఉంది ఖచ్చితంగా నా మనసులో. ఏదో ఇంకా చేయలేని చెయ్యంది, అలా ఇన్కంప్లీట్గా వదిలేసిందో, ఇంకా ఏదో సమాజానికి చెయ్యాలనే ఒక తపన ఖచ్చితంగా ఉంది. అంటే ఇన్నేళ్లుగా నేను చేసుకొని వస్తున్నది కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని పెంచుకుంటూ పెద్దవాళ్ళని చేసుకుంటూ. నేను ఫస్ట్ డాక్టర్ని కాదు తల్లి, అండ్ నా పేరు పూర్తి పేరు శ్రీమతి మాధవీలత. మాధవి శ్రీలత కాదమ్మా, మాధవీలత. ఓకే, మాధవి శ్రీలత అని చెప్పి యాక్చువల్గా నాకు ఆనందం ఏం తెలుసా, నాకు ఎన్ని నామకరణాలు ఉన్నాయో తెలుసా, కొంతమంది లలితమ్మ అని పిలుస్తారు నన్ను. ఓకే, ఎవరైనా పిలిస్తే నేనేం అనను. ఇప్పుడు మీరు మాధవి శ్రీలత అన్నా నేనేం అనను, ఎందుకంటే అదో అదృష్టం ఇన్ని పేర్లతో పిలిపించుకోవడం కూడా. అంటే మీ గురించి తెలుసుకునే క్రమంలో ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగారు అని తెలుసుకున్న తర్వాత మీ స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి మీ గురించి చెప్పారు నాకు. అబ్బా, ఎవరు అది? అంటే అతను చదువుతూ ఉన్నప్పుడు మీరు సూపర్ సీనియర్. ఓకే, తనకి ఆ బ్యాచ్ కి యు ఆర్ సూపర్ సీనియర్. సరే, అసలు ఎంతలాగా అంటే ఐల్ టేక్ హిస్ కాల్, ఎంత పాజిటివ్ గా మాట్లాడారు, ఎన్ని విషయాలు మీ గురించి చెప్పారు. అప్పుడు మాధవి శ్రీలత గారిని చూస్తే మాకు అలా అనిపించలేదు, ఇప్పుడు తను మాట్లాడుతూ చూస్తే తనేనా మా స్కూల్లో చదువుకున్నావాడు నేను అనిపిస్తోంది. అప్పుడు నేను ఆల్రౌండర్ గానే ఉండేదాన్ని తల్లి, కానీ ఏంటంటే కొంచెం మరి ఈ రోజుతో పోలిస్తే నేను అనుకుంటున్నాను ఆ రోజు కాస్త మెత్తగా ఉండేదాన్ని ఏమో. కానీ ఆ రోజు మా క్లాస్మేట్స్ మా జూనియర్స్ చెప్పాలి నేను మెత్తగా ఉన్నానో లేదో. బట్ స్టిల్ ఐ యూస్ టు బి ఆల్రౌండర్ దెన్ ఆల్సో. ఓకే, ఎప్పుడు ఐ యూస్ టు బి ఎన్ అ వెరీ, అంటే మనసులో ఎప్పుడు కూడా ఏదో అచీవ్ చెయ్యాలి, ప్రతిదాన్ని సాధించాలి అని ఒక పట్టుదల ఉండేది. ఓకే, యాక్చువల్గా ఈ విషయాలు తెలుసుకునే క్రమంలో ఓల్డ్ సిటీ అంటే అక్కడ ఒక ముద్ర ఉంటుంది, ఓల్డ్ సిటీయా, అమ్మో కొంచెం హడల్, మనుషులంతా రఫ్గా ఉంటారు, లైక్ నాటుగా మాట్లాడుతూ ఉంటారు, మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు అని చెప్పి. అలాంటి ఓల్డ్ సిటీ నుంచి ఇంత అద్భుతమైన మహిళ అన్నీ తట్టుకొని ఎలా బయటికి రాగలిగింది, అంటే అక్కడున్న ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ ఏరియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చూడమ్మా, 25 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాను, దరిదాపులు ఇంకొక 25 ఏళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి ఉన్నాను. సో 50-50 అయ్యిందా లేదా? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ 50%, అంటే నాన్ ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ కాని ప్రాంతం 50% ఉంది. కానీ నాకు ఏ రూపేణా కూడా ఓల్డ్ సిటీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద కానీ, ఓల్డ్ సిటీ బయటకు వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ కానీ రెండూ నా మీద లేవు. ఓకే, అక్కడ విషయాలు, సమస్యలు, అక్కడ ప్రేమ, అక్కడ అభిమానం, అక్కడ గట్టితనం, ఇవన్నీ చూశాను నేను. కానీ ఏది నన్ను ఒక వ్యక్తిగా పూర్తిగా అవి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను మలచలేదు. నా జీవిత అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐ బిలాంగ్ టు ఓల్డ్ సిటీ. మీరు అన్న మాట కరెక్ట్, అక్కడ వాళ్ళు నాటుగా ఉంటారు కానీ వాళ్ళ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రకమైన అమాయకత్వం లోపల మనసును మీరు చూస్తే దే నాట్ వెరీ క్యాలిక్యులేటివ్ తల్లి. ఎందుకు నిన్న నేను బంగ్లాగూడకు వెళ్ళొచ్చాను, ఓకే, బార్కాస్ బంగ్లాగూడ, నా క్లాస్మేట్స్ నన్ను ఫోన్ చేసి అడిగింది నువ్వు ఒక మెడికల్ క్యాంప్ చేస్తావా అని. బ్రహ్మాండంగా చేస్తానే ఉందండి, నా ఆవిడ పేరు అన్నపూర్ణ.
పెళ్ళేసి వచ్చాను నేను. ఈరోజుకి నేను స్కూల్లో చదివే అన్నపూర్ణ ఎవరు, ఈరోజుకి అదే అన్నపూర్ణి. అన్నపూర్ణ ఏం మారలా, అన్నపూర్ణ ఇల్లు మారలేదు. ఇంకో కృష్ణ అన్నారు వాళ్ళ కజిన్స్ ఇద్దరు నా క్లాస్మేట్స్. అదే సింప్లిసిటీ, అదే అమాయకత్వం, అదే ఓల్డ్ సిటీ పద్ధతి, అదే పాత ఇండ్లు, అదే అమ్మమ్మలు నాన్నమ్మలు అక్కడ. ఓకే, నాకైతే చాలా ఆనందం వేస్తుంది. అంటే ఐఎమ్ సంబడీ హూ లవ్స్ టు బి గ్రౌండెడ్. నిజానికి ప్రకృతికి ఒక వ్యక్తి ఎంత దగ్గరగా ఉండగలిగితే వాళ్ళల్లో ప్రేమ భక్తి కూడా అంత నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు రామచంద్రుడు వానర సైన్యం వేసుకొని వెళితేనే కదా తల్లి లంకను నాశనం చేసి వచ్చాడు. ఆయన వానరులు అంటే ఎవరమ్మా, ఎంత భక్తి, ఎలాంటి భక్తి, కఠోర భక్తి. చూడడానికి ఎవరు, ఒక జంతు రూపం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు ఎంత గట్టి వాళ్ళు, ఎంత ప్రేమ ఉన్నవాళ్ళు, ఎంత అకుంఠిత దీక్షతో ఉన్నవాళ్ళు. ఓల్డ్ సిటీలోని హైందవులు అటువంటి వాళ్ళు. అది నాకు తెలుసు 25 ఏళ్ళగా. ఇప్పుడు అంటే 50 ఏళ్ళగా నేనున్న 25 ఏళ్ళగా నాకు తెలుసు. అది తెలుసు కాబట్టే బహుశా నేను తిరిగి వెళ్ళినా వాళ్ళలో ఇమిడిపోయాను. సీ షుడ్ బి ఏబుల్ టు పరిస్థితులు అలానే ఉన్నాయంటారు. పరిస్థితులు కూడా పెద్దగా ఏం మారలే, మారకపోగా చాలా మంది హైందవులు ఇండ్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోవడము, చాలా నిజాలు ఉన్నాయి తల్లి. ఆ వీధులు ఎన్నో కథలు చెప్తాయి మనకి, ఎన్నో కథలు చెప్తాయి. అవి తెలుసుకునే ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి. రైట్, మీరు ప్రకృతి చాలా గొప్పది అన్నారు కదా, మహిళని ప్రకృతితో పోలుస్తూ ఉంటారు సహజంగా. అంటే ప్రకృతి మహిళ చాలా ఎక్కడో కనెక్షన్ ఉంది అంటూ ఉంటారు. ఎలా నిర్వచిస్తారు దీన్ని, ఈ లైన్ని? అంటే ఇప్పుడు మీకు చెట్లు ఉన్నాయి, చెట్లు ప్రకృతి భాగమేనా? ఎస్ ఎమ్మా. మరి చెట్లు కూడా చక్కగా పూలిస్తాయి, ఆ పూలను తీసుకెళ్ళి మనం పూజకు వాడతాం, అవి పళ్ళిస్తాయి, మనం తిని ఆస్వాదిస్తాం. అవి ఈ తరం నుంచి ఇంకో తరానికి తీసుకొని వెళతాయి, చల్లని గాలి వీస్తుంది. ఇప్పుడు మీకు అమ్మ నాన్న ఇద్దరున్నారు ఇంట్లో, అమ్మ జోలపాటు పడితేనే ఎలా ఉన్నా బాగనిపిస్తుంది. ఇప్పుడు నాన్న పాట పడితే అంత వెంటనే, అంటే సింగర్ అయితే తప్ప మనం తట్టుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఒక తల్లి పాటైనా చల్లని గాలిలాగా, ఆవిడ అలంకరించుకునే విధి విధానంలోనైనా, ప్రకృతి అంటే అందం. ఆ అందం స్త్రీ పురుషులని ఇద్దరి మధ్యలో ఎవరిలో ఉంటుంది, బ్యూటిఫుల్ అందమైన అని స్త్రీకే సంబోధిస్తాం. ఆవిడ చిరునవ్వే కానీ, ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, మరి ఎత్తుకుంటే అమ్మ దగ్గరికి ఎందుకు వస్తారు, దూడ తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళి, అదే ప్రకృతి కదా. దూడ తల్లి దగ్గరికి వెళ్ళడం ప్రకృతే కదా, బిడ్డ అమ్మ దగ్గర రావడం ప్రకృతే కదా. సహనం ప్రకృతికి చాలా ఓపిక ఎక్కువ. అంటే భూమి ప్రకృతి పార్ట్, భూమికి ఎంత సహనం ఉందంట. అందుకే నీళ్లు పోసే కొద్ది పిలుస్తూనే ఉంటుంది భూమి. స్త్రీ అటువంటిది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఆవిడ సహన శక్తి చాలా అద్భుతమైంది. సరే కాలక్రమేణ అది తగ్గింది అనేది ఒక వేరే టాపిక్ ఆల్టుగెదర్. కానీ ప్రకృతిలో ఇంకో గొప్పతనం ఏమంటే భరించగలగడం. అది మళ్ళీ స్త్రీనే భరించగలదు, పురుషుడు భరించడం శక్తి ఆయనకు లేదు. అందుకే మీరు చూస్తే, మీరు హార్ట్ అటాక్స్ కానీ కార్డియాలజీ ప్రాబ్లమ్స్ చూస్తే స్త్రీలకన్నా పురుషులకే ఎక్కువ ఉంటుంది పాపం. వాళ్ళు ఎక్కువ తట్టుకోలేరు. ఎందుకంద, అంటే ఫిజికల్గా చూస్తే దే ఆర్ మోర్ సఫిషియెంట్ అండ్ వెరీ ఎఫిషియెంట్ ఫెల్లోస్, అంటే పర్సన్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. బలవంతులుగా చూడాలి వాళ్ళ సత్తా అంటే పురుషులకే అది సాధ్యమేమో అనిపిస్తుంది. 25 కిలోలు ఒక బియ్యం పస్తా ఎత్తాలంటే పురుషులు అవలీలగా ఎత్తేస్తారు, అది ఉమెన్కి కొంత ఇబ్బందే కదా. కానీ మానసికంగా స్త్రీకి అంత ధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఎందుకుంటుంది అంటే ఏం చెప్తారు? మీ మొదటి పాయింటే ఫస్ట్ ఒప్పుకోను నేను. 25 కిలోల బస్తా మగవాళ్ళు ఎత్తుతాడు, ఆడవాళ్ళు ఎత్తలేరు అని అంటున్నారు. అంటే స్త్రీ సీతమ్మ ఫిజికల్గా, సీతమ్మ శివధనస్సుని ఎత్తింది కాబట్టే, ఆ వార్త జనక మహారాజుకు వెళ్ళింది కాబట్టే, ఆ ధనస్సు ఎక్కువ పెట్టేవాడిగా నేను ఇవ్వలేను అనుకున్నాడు కదా ఆయన పిల్లని. స్త్రీ చేయలేని పని లేదు తల్లి. ఎత్తగలదు ఆవిడ, బ్రహ్మాండంగా ఎత్తుతుంది. అంతటి ట్రైనింగ్ ఈవెన్ ఉమెన్ అండర్ వెంట్ వే బ్యాక్. ఏంటంటే అంత ధనసునెత్తే సీతమ్మ కూడా బస్కీల బట్టలు వేసుకొని తిరగలేదు. ఒక చక్కగా రాజకుమార్తెలాగా ఆ బట్టలే వేసుకొని వెళ్ళింది. అంటే స్త్రీకి శారీరక శక్తి ఎంత ఉందో ప్రదర్శించాల్సిన అవసరం ఆ కాలంలో అవసరం లేదనిపించిన మానసిక స్థితి అది. ఓకే, అవసరం ఉన్నప్పుడు మాత్రమే విల్లు పట్టారు వాళ్ళు. అంతవరకు ఎందుకు, మీకు ఈ పద్మావతి ఉంది మహారాణి, ఆవిడ విద్య నైపుణ్యంలో ఏం తక్కువ ఉందమ్మా,
మరి ఆవిడ తయారవడం ఎంత లాలిత్యంగా తయారవుతుంది ఆవిడ అంటే. ఇప్పుడు నేను అంత పురాణాలు ఎందుకు, పురాణాలు చెప్తే పురాణాలు పురాణాలు అంటాం మనం, ఇటు పక్కకు వచ్చేద్దాం. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, ఆవిడ ఎంతవరకు చాలా అందంగానే తయారైంది కదా వివాహం అయిన తర్వాత. కానీ మరి ఆవిడ విలువిద్యలో అట్లా ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ కాదు తల్లి. మన ఇండ్లల్లో ఇప్పుడు ఎందుకు మీ అమ్మగారైనా ఉన్నారు లేదా మీ అమ్మమ్మగారు ఉన్నారు, రోజు ఇంట్లో మగవాళ్ళు ఎక్కడ ఉంటారు పల్లెల్లో వెళతారు కదా, గుండిగళ్ళు గుండిగళ్ళు ఎత్తి వాళ్ళు మరి ఎలా బియ్యం వార్చేవాళ్ళు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో 20 మంది 30 మంది ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ గారికి 14 మంది సంతానం, మరి ఆవిడ ఎలా వార్చేది ఇంతమందిది, అది కూడా పెంకులు పట్టుకొని వార్చేది ఆవిడ. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం అంతే. ఈరోజు ఏదో జిమ్లు వచ్చేసి అక్కడ కండలు చూసేసి ఆ కండలు ఉంటే గానీ స్త్రీ పనిచేయలేదేమో అనుకుంటున్నావు. అబ్బే బలి చెప్పావు తల్లి. నిజంగా అవసరం అంటారా జిమ్ ఈ జనరేషన్కి? జిమ్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఏమైందంటే అమ్మ మీకు మాట చెప్తాను, పూర్వం అంటే పూర్వం వరకు ఎందుకు నా దగ్గరే తీసుకుంటారు, ఎంతమంది చేశారో ఇది నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్ ఓల్డ్ సిటీ. ఇప్పుడు అదే టైంలో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, సికింద్రాబాద్లో, వేరే చోట పెరిగిన ఆడవాళ్ళు ఎలా పెరిగారో నాకు తెలియదు. నా వరకు మాత్రం ఆవు కళ్ళాపి అంటే ఆవు పెడతో మన ముందు ఇంటి ముందు అలకడము, జల్లడము, ముగ్గులు వెయ్యడము, ఇవన్నీ అలవాట్లు ఉండేది. మళ్ళీ మా అమ్మ మేము ఎప్పుడు దాన్ని బలవంతం చేసేది కదా పని చేయమని. కానీ అదొక వాతావరణం, ఆడవాళ్ళందరూ పనులు చేసుకునేవాళ్ళు, రేషన్ షాప్కి వెళ్ళేవాళ్ళం. ఆ మూట అది ఎంత ఎంత బరువు ఉంటుందమ్మా, 15, 13, 12 ఏళ్ల పిల్లని కూడా సరుకులు మోసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, వర్కింగ్ ఉమెన్స్ సంఖ్య రోజు రోజుకి లక్షల్లో పెరిగిపోతుంది, ఇంట్లో ఉండేవాళ్ళు చాలా తక్కువైపోతూ ఉన్నారు. బట్ ఈ ట్రెండ్ని ఎలా చూడాలంటారు, అది పాజిటివ్నెస్సా నెగిటివ్నెస్సా? ఒకటైతే ఉంది తల్లి, ఇప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది వ్యత్యాసం ఇద్దరికీ లేదమ్మా. మనం పురాతన కాలం విధి విధానంగా ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు, చక్కగా చదువుకోవాలి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థాయికి మనం ఎదగాలి. ఎదగాలి అంటే మనం ఇదివరకు తక్కువ ఉన్నామా అని కాదు, అంటే వాళ్ళ భాషకు సరిసమానంగా మనం భాష మాట్లాడగలగాలి. ఇప్పుడు మనకి వేదాల్లో అక్కడ మ్యాథమెటిక్స్ అవన్నీ అన్నీ ఉండి కూడా, ఇప్పుడు సివి రామన్ గారు ఏం అద్భుతమైన మ్యాథమెటిషియన్ ఆయన, బట్ ఈ స్టిల్ హ్యాడ్ టు సాల్వ్ అండ్ టీచ్ ఇన్ ద లాంగ్వేజ్ బ్రిటిషర్స్ కూడా అండర్స్టాండ్ దాట్. కాబట్టి మనం అందరము ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యే భాషకు ఎదగాలి. ఇది ఎదగడమా అంటే మనది ఉన్నది వదులుకోవడమా కాదు కదా, రైట్. అప్పటికే ఇండ్లలో పనులు చేసుకోవాలి. ఇప్పుడు మీరు నమ్మరు, పల్లెటూర్ల ఆడపిల్లలకు కూడా ఊడ్చడం రాదు, కళ్ళాపి జల్లడం రాదు, ముగ్గు వేయడం రాదు, వంట చేయడం రాదు, వాళ్ళకు రాదు. మగపిల్లలకు కూడా ఒక పని తీరువా వాకువ లేదు, ఓ సహాయపడే యాటిట్యూడ్ లేదు. ఏదన్నా అమ్మ కష్టపడుతుంది అలా చూస్తూ నిలబడి ఉంటారు మగపిల్లలు. ఎలా పెంచాలంటారు ఒక తల్లి? ఎందుకు అంటే మీ పిల్లల్ని కొన్నేళ్ల పాటు స్కూల్కి పంపించలేదు, బట్ దే ఆర్ ఐఐటిఎన్స్ అని విన్నాను, నిజమేనా అసలు? అవునమ్మా, 3 పిల్లల్లో 2 ఐఐటిఎన్స్, 3 అమ్మాయి చదువుకుంటాను. ఓకే, 3 ఆడపిల్లలే? ఆహా, ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. ఓకే, 3 ఓకే. చాలా ఇష్టం, అందుకే నేను సీక్వెన్స్ చాలా కరాకండి చెప్తాను. అమ్మాయి, తర్వాత అబ్బాయి, తర్వాత మళ్ళీ అమ్మాయి. అంటే నా పిల్లలంటే ఇష్టం, అబ్బాయి తాపలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు లోపాముద్ర. లోపాముద్ర, ఓకే. దాని తర్వాత అబ్బాయి పేరు రామకృష్ణ పరమహంస. ఓ మై గాడ్. సంతానం అమ్మాయి పేరు మోదిని. మోదిని, మోదీ గారు ఇన్స్పిరేషన్తో పెట్టుకున్నారు కాదు తల్లి. ఇక ఖడ్గమాల చదివితే అందులో మీకు మోదిని అని నవావరణార్చనలో ఒక ఆవరణంలో మోదిని వాగ్దేవత. ఓకే, ఆ దేవత పేరు మోదిని, ఒక రకమైన సరస్వతి పేరు. లోపాముద్ర అంటే చాలా కొత్తగా ఉంది పేరు, అసలు అర్థం ఏంటి? లోపాముద్ర సప్తమహర్షులైన అగస్త్యుని భార్య తల్లి ఈవిడ. ఓకే, సో మీకు చాలా స్వల్పమైన స్త్రీలకు మాత్రమే వాళ్ళు వేదరచన కూడా చేశారు. అలా లోపాముద్ర ఋగ్వేదంలోని కొన్ని వర్సెస్ రాసింది ఆవిడ. ఇదే కాకుండా పంచదశి దక్షిణామూర్తి పరమేశ్వరుడి రూపంలో ఆయన, ఇంద్రుడు, వీళ్ళందరూ పంచదశిని రాశారన్నమాట. అంటే ఆవిడని ఎలా మనం ఆరాధించాలో విధి విధానాలు చెప్పిన వాళ్ళల్లో లోపాముద్రది కూడా ఒక విధానం ఉంది పంచదశిలో. ఆవిడ సాక్షాత్తు అమ్మవారి స్వరూపము, శివస్వరూపమైన అగస్త్యుడు ఆవిడ్ని వివాహమాడాడు. లలితా సహస్రనామం సారాంశాన్ని మొత్తం ఆవిడ గురువయ్యి తన భర్తకే నేర్పించింది ఆవిడ. ఓ గార్గి, లోపాముద్ర, సీతమ్మవారు వీళ్ళందరూ సంధ్యవార్చేవాళ్ళు. బట్ ఒక
15 ఇయర్స్ ఐ థింక్ బ్యాక్ కదా మీ పిల్లలకి పేర్లు పెట్టే. పెద్దమ్మాయికి అయితే 20 ఏళ్ల క్రితం, ఎందుకంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అయిపోయింది అమ్మాయి. షీ వాజ్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్. 15 ఏళ్లకే వచ్చింది అమ్మాయికి ఐఐటి. అడుగుతారా ఇప్పుడు అందరికి సునీత, కవిత, మాలవిక ఇలా పేర్లు ఉంటే నాకేంటమ్మా ఇలా లోపముద్ర? అస్సలు పైగా షీ లవ్స్ హర్ నేమ్. అది మరి అది వాళ్ళ గొప్పతనం అయిండొచ్చు తల్లి. నా గొప్పతనం కన్నా ఇప్పుడు రెండు చేతులు కలవాలి కదమ్మా. ఇప్పుడు అంతా నా గొప్పతనం అయితే వాళ్ళు చేసింది ఏముంది పాపం? అది మా పిల్లల గొప్పతనం. నిజంగా నా అదృష్టం అలాంటి ఆత్మలను నేను కనడం నా అదృష్టం. పెద్దమ్మాయి అసలు లోపముద్ర పేరు ఎలా ఉంటుందో అంత సాత్వికంగా అంత మెత్తగానే ఉంటుంది అమ్మాయి. విష్ణు సహా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.